కొద్దుటూరు రాజకీయం అంటే పొగలు సెగలు రఫ్ అండ్ టఫ్ రాజకీయాలకు మారుపేరైన ఈ స్థానంలో వచ్చే ఎన్నికల్లోనూ రచ్చరంబోల తప్పేలా లేదు. ఈ దఫా ఎలాగైనా అక్కడ పాగా వేయాలనుకుంటున్న సైకిల్ పార్టీ సవారికి సిద్ధమవుతోంది. అందుకోసం ఓ బలమైన నేతకు గాలమేస్తోంది. ఆ నేతను వరదలాంటోడని భావిస్తున్న టీడీపీ ఓట్ల సునామీ తప్పదన్న ధీమాతో ఉంది. ఇంతకీ పసుపు పార్టీ పదినెట్టిన ఆ వ్యూహం ఏంటి? టీడీపీలోకి వరదరాజుల రెడ్డి మాజీ ఎమ్మెల్యే సైకిల్ ఎక్కడం ఖాయమైందా? ప్రొద్దుటూరులో పోరు ఈసారి సెగలు పుట్టిస్తుందా? ప్రొద్దుటూరులో 1985 నుంచి 2009 వరకు వరదరాజుల రెడ్డిది తిరుగులేని రాజకీయం. 5 సార్లు వరుసపెట్టి గెలిచిన ఈ సీనియర్ నేతకు 2014లో తొలిసారి ఓటమిదిరైంది. అలా మొదలైన డౌన్ఫాల్ తర్వాత ఎన్నికల్లోనూ కంటిన్యూ అయ్యింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వరదరాజులు తన ప్రాబల్యాన్ని మాత్రం కాపాడుకుంటూనే ఉన్నారు. వయసు మీద పడిందనే మాట తప్ప తన హవా ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు ఈ వృద్ధ నేత. నియోజకవర్గంలో చాలామందికి ఆయన రాజకీయ గురువు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు కూడా ఒకప్పుడు వరదరాజుల అనుచరుడే కావడం విశేషం. మంచి క్యాడర్ ఉంది, నియోజకవర్గంలో గ్రిప్ ఉంది, కానీ ఎందుకనో రాజకీయాలకు దూరంగా ఉన్నారు వరదరాజులు. కానీ ఆయన మళ్లీ రంగంలోకి దిగితే మాత్రం ప్రత్యర్థులెవరైనా గెలుపు కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఆయనపై ఫోకస్ పెట్టింది ప్రతిపక్ష టీడీపీ. ఆయనను మళ్లీ యాక్టివ్ చేసేలా లోకల్ లీడర్లను రంగంలోకి దించింది. కడప టీడీపీ నేత, పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డిని వరదరాజుల దగ్గరకు రాయబారం పంపినట్టు తెలుస్తోంది. ఈసారి ఎలా అయినా సరే ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా వరదను దింపాలనే ఆలోచనతో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి రాజీనామా చేయలేదు కానీ సైలెంట్గా ఉండిపోయారు వరదరాజులు. కానీ ఆయన మళ్లీ సైకిల్ మీద సవారీ మొదలెడతారనే ప్రచారం తాజాగా ఊపందుకుంది. ఈసారి ప్రొద్దుటూరులో టీడీపీ తరపున రంగంలోకి దిగేది వరదరాజులేనన్నది లోకల్ టాక్. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్కు హైకమాండ్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఆయనకు నామినేటెడ్ పోస్ట్ హామీ ఇచ్చి వరదను రంగంలోకి దింపితే ఫలితం అనుకూలంగా ఉంటుందని సైకిల్ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వరదరాజుల రెడ్డి రంగంలోకి దిగితే లింగారెడ్డి కూడా స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని అంచనా వేస్తున్నాయి. గురుశిష్యులుగా ఉండి ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిన వరదరాజులు రాచమల్లుల మధ్య పోటీ కూడా హోరాహోరీగా సాగుతుందని నేతలు భావిస్తున్నారు. అందుకే టీడీపీ అధిష్టానం కూడా వరద వైపే మొగ్గు చూపుతోందట. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ కల్లా పార్టీలోకి రావాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. దానికి వరద కూడా సమ్మతంగానే ఉన్నట్టు సమాచారం. ఒకవేళ వరద మళ్లీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రొద్దుటూరు బరిలో నిలిస్తే టగ్ ఆఫ్ వార్ తప్పదు. ఎన్నికలు పూర్తిగా రాచమల్లు వర్సెస్ వరదగా మారతాయి. ఇప్పటికే వరుసగా 2 సార్లు విజయం సాధించిన రాచమల్లు ముచ్చటగా 3వ సారి గెలుస్తారా లేక రాజకీయ గురువు చేతిలో చిత్తవుతారా అనేది చూడాలి. వరద రాకతో ఓట్ల వరద పోటెత్తుతుందని భావిస్తున్న టీడీపీ అంచనా ఎంతవరకు నిజమవుతుందనేది తెలియాల్సి ఉంది.